హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేమన గురించి డిస్కస్ చేద్దాం. రెండవ యూనిట్లో సాహిత్య అంశాలకు సంబంధించి అనేక మంది కవులను అడగడం జరిగింది. అందులో ఒకనొక ప్రముఖుడు వేమన. దీన్ని ఏ విధంగా క్వశ్చన్ రాయొచ్చు, ఇవ్వచ్చు, రెండు షార్ట్స్ కలిపి ఒక ఎస్ఏ కింద అడగచ్చు, లేదా ఒక కవినే పూర్తిగా ఆయన గురించి రాయమని కూడా అడగచ్చు. వేమన్ని మొలతో కలిపి అడగచ్చు, లేదా కవిత్రయంతో కలిపి అడగచ్చు, లేదా ఓన్గా అడగచ్చు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా. అయితే వేమన గురించి సమాచారం చాలా తక్కువగా ఉంది, కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ని కొంచెం ఒక ప్రబంధ స్టైల్లో కాకపోయినా దాన్ని తగ్గట్టుగా కొంచెం పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వేమన ఏం రాశాడు, ఆయన కవిత్వంలో ఉన్న సారాంశం ఏంటి, సిపి బ్రౌన్ ఏ విధంగా ఈ యొక్క వేమనకి జస్టిఫికేషన్ చేశాడు, వేమన సాహిత్యం జస్టిఫికేషన్ చేశాడు అనే అంశాలను మనం ప్రధానంగా తీసుకుని రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే, ఇక్కడ వేమన ఒక గొప్ప కవి నిరూపించండి, లేదా వేమన ఒక గొప్ప కవి, సంఘ సంస్కర్త, తత్వవేత్త చర్చించండి, ఇలా ఏ రకంగానైనా సరే క్వశ్చన్ అడగచ్చు. ఇలా అడిగినప్పుడు వేమన గురించి మొదటి పాయింట్, వేమన క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందినవాడు. వేమన క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు కడపలో జన్మించాడు, కడపలో జన్మించాడు. వేమనపై పరిశోధన చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ అభిప్రాయం ప్రకారం వేమన క్రీస్తు శకం 1652లో జన్మించాడు, 1652లో జన్మించాడు. వేమన యొక్క అసలు పేరు పైడిపాల పుల్ల, ఇతడు హిందూ మతానికి చెందిన రెడ్డి కులంలో జన్మించాడని, అతడు జంగమ మతస్థుడైనందువల్ల కుల ప్రస్తావన రాలేదని సిపి బ్రౌన్ అభిప్రాయపడ్డాడు. వేమన యవ్వనంలో వేశ్యాలోలుడైనాడు. నిరంతరం
వేశ్యవాకిటిల్లో వేశ్యలోగిళ్ళలో నివసించేవాడు చివరికి దేవుడైన మనిషిగా పుడితే వేశ్య వాసన లేకుండా ఉండలేడని అనుకునేవాడు. తొలి పాయింట్ వివరిద్దాం వేమన గురించి. వేమన క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందినవాడని, అతడు కడపలో జన్మించాడని ఎక్కువ మంది పండితుల యొక్క అభిప్రాయం. 17th century అంటే 1601 నుంచి 1700 మధ్య ఉన్న కాలం. వేమనపై మన వాళ్ళకంటే విదేశీయుడైన ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్కే విపరీతమైన మక్కువ ఉంది. అతడు చేసిన పరిశోధనల వల్ల వేమన క్రీస్తు శకం 1652లో జన్మించాడని తెలుస్తుంది. 1652లో కడప ప్రాంతంలో పుట్టాడని తెలుస్తుంది. వేమన యొక్క అసలు పేరు పైడపాల పుల్ల, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇది పైడపాల పుల్ల. ఇతను హిందూ మతానికి చెందిన రెడ్డి కులంలో జన్మించాడు. అయితే వీళ్ళు అంటే ఈ యొక్క వేమన వేమన తల్లిదండ్రులు జంగమ మతస్థులు అవ్వటం వల్ల రెడ్డి కుల ప్రస్తావన రాలేదని సిపి బ్రౌన్ అభిప్రాయపడ్డాడు. అక్కడ కులానికి ఇంపార్టెన్స్ ఉండదు జంగమంలో. ఇక నెక్స్ట్ పాయింట్, వేమన యవనంలో విపరీతమైన వేషాలుడు అయినాడు. ఎప్పుడు వేషవాకిట్లోనే ఉండేవాడు, ఇంట్లో ఉన్న సంపద అంతా కూడా వేషులకు దోచిపెట్టేవాడు. అదే మనకి కందుకూరు రుద్రదేవ్ చెప్తాడు కుతుబ్షాహీల కాలంలో నిరంకుశో పాఖ్యం అనే గ్రంథంలో, యమ భటులకైనా దయ ఉంటుంది కానీ వేష తల్లికి ఎటువంటి దయ ఉండదు. వేష అయినా వేష తల్లి అయినా ఈ విటులను దగ్గర నుంచి ఎంత పిండాలో ఎంత లాక్కోవాలో అంత లాక్కుంటూనే ఉంటారంటారు. ఈ అంశం ఇంత కాకపోయిన మోడర్న్ పరిస్థితుల్లో కూడా అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వ్యసనంలో అత్యంత పనికిమాలైన వ్యసనం ఈ యొక్క వేషాలలత్వం. ఆ వేషాలలత్వంలో చిక్కుకున్నాడు వేమన. అది చిక్కుకున్న తర్వాత వాస్తవాలు ఎదిగిన తర్వాత ఆయనలో ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక తత్వవేత్త, ఒక సంఘ సంస్కర్త, ఒక లోక జ్ఞాని, ఒక హేతువాది, అటువంటి ఒక గొప్ప కవి జనించాడు. యవనంలో వేషాలోడై నిరంతరము వేషలోకంలో నివసించాడు. చివరికి ఏ విధంగా అనుకునేవాడు, తను తన విధంగా సమర్థించుకునేవాడు. అరే నేనే కాదురా, దేవుడు వచ్చి పుట్టినా మనిషిగా పుడితే వాడు కూడా వేష వాసన లేకుండా వేషతో సంపర్కం లేకుండా ఉండలేడు అని అతన్ని ఆయన సమర్థించుకునేవాడు. ఇప్పుడు వేష మాయల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ పాయింట్, వేమన యొక్క వేష లోలత్వానికి అసహించుకున్న అతని వదిన చూపిన గుణపాఠంతో వేమనలోని కామత్వం అడుగంటి జ్ఞానం మొలకెత్తింది. సత్యాన్వేషి అయిన ఈయన యోగిగా మారి వేమన శతకాన్ని రచించాడు. ఇందులోని